నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు శ్రీకృష్ణ సుధీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా తులారాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అనుకూలమైన సంవత్సరం వీళ్ళ ద్వారా కొత్త సంస్థలు ప్రారంభించబడతాయి అలానే ప్రత్యేకంగా వచ్చేసి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాశి తులారాశి స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంటుంది స్వాతి నక్షత్రం సినిమా ఇండస్ట్రీ మీద ప్రత్యేకమైన ప్రభావం చూపడుతుంది కొత్తదైనటువంటి వ్యక్తులు కొత్తదైనటువంటి రంగాలు కొత్తదైనటువంటి టెక్నాలజీ ప్రత్యేకంగా ఇప్పుడు ఒక స్థితి వరకు అంటే శివా సినిమా వరకు సినిమా ఇండస్ట్రీ ఒక రకంగా నడిచింది ఆ తర్వాత ఒక్కొక్క రకం ఆ తర్వాత రాజమౌళి తర్వాత పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు వచ్చిన పరిస్థితుల్లో వచ్చిన మార్పులు అలానే ఏంటంటే కొత్త వ్యక్తులు అంటే కొత్త స్టార్స్ ఇంట్రడ్యూస్ అవుతారని చెప్పచ్చు అది ఎవరైనా కావచ్చు అంటే నూతన వ్యక్తులు నూతన కళాకారులు కళారంగం నూతన పంతులు తొక్కుతుంది ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు ఇద్దరు ఆర్టిస్టులు కూడా ఉంటారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే కళ అంటే ఫస్ట్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఇస్తారో వాళ్ళు ఎక్కువ తెలిసేది కళాకారులే అందువల్ల కళాకారులు నూతనమైనటువంటి కొత్త నాయకులు కథానాయకులు కానివ్వండి ఆర్టిస్టులు కానీ వస్తారు ఒక రకంగా రెండు వేల ఇరవై సంవత్సరం మీరు గమనిస్తే ఒక తరం కనుమరుగైపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు కృష్ణరాజు గారు అలానే వచ్చేసి సత్యనారాయణ గారు చలపతిరావు గారు అలా పాత తరానికి సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా కనుమరుగయ్యారు అది వాళ్ళు ఎంతవరకు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారనే తీసి పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు చేసినటువంటి సేవలు కానివ్వండి వాళ్ళ వల్ల వచ్చిన మార్పులు కానీ గమనిస్తే ఒక తరం పూర్తిగా కనుమరుగైంది కొత్త తరానికి ఒక రకమైనటువంటి స్థితి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కలిగిస్తున్నది కారణం ఏమిటి అంటే స్వాతి నక్షత్రం మీద కొన్ని వేదలు ఉన్నాయి తులారాశి మీద అర్ధాష్టమ శని షష్ట గురుడు రాహుకేతువులు మొత్తం దీర్ఘకాలికంగా ఒక తోట కూడుకున్నటువంటి గ్రహాలన్నీ ఎదురు తిరిగి ఉన్నాయి దానివల్ల నష్టం కనపడుతుంది జనవరి పద్దెనిమిదో తేదీ శని మారుతున్నాడు అర్ధాష్టమ శని పంచమంలోకి వెళ్ళిపోతాడు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుంచి గురుడు సప్తమంలోకి వస్తున్నాడు ఆ సప్తమంలోకి వచ్చేటువంటి గురుడు ఈ రాశి వాళ్ళకి ఎంత ఊపిస్తాడంటే గత సంవత్సరం ఒక రకంగా ఏంటంటే ఒక స్తబ్దంగా ఉన్నది వీళ్ళకి ఏం చేసినా కూడా ఫలితాలు రాలేదు ఈ సంవత్సరం ఏంటంటే ఫలితాలు అన్నీ కూడా చేసిన దానికి కూడా తిరిగి వస్తాయి అలాంటి ఫలితాలు ఇస్తారు సంవత్సరంతానికి రాహుకేతువులు మారుతున్నారు రాహుకేతువులు మారిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంది అస్సలక్ష్మి యోగం అంటాం అంటే వాళ్ళకు సరైన గుర్తింపు కానివ్వండి లేకపోతే అవార్నెస్ కానివ్వండి అలా ప్రత్యేకంగా తులారాశి వాళ్ళకు ఏప్రిల్ మొదలుకొని క్రమంగా వాళ్ళ జీవితం గ్రాఫ్ అనేది కంటిన్యూస్గా ఒక గ్రోత్లోకి వెళ్తుంది దానివల్ల ఏంటంటే వీళ్ళు గత కొన్ని నష్టాలు గత రెండు సంవత్సరాల్లో ఎందుకంటే నేను కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ప్రత్యక్షంగా చూసున్నాను జాగ్రత్త కొన్ని ఇబ్బందులు పడతారు నష్టం ఉంది అది ఉందంటే కొన్ని చాలా తీవ్ర స్థాయిలో నష్టాలు పడ్డారు వాళ్ళు కోల్పోయిన చాలా విలువైనవి కోల్పోయారు అలాంటి వ్యక్తుల జీవితంలో కోల్పోయిన దానికంటే మెరుగైన పరిస్థితి కోల్పోయిన దాన్ని కాంపన్సేట్ చేసేదానికంటే కూడా ఇంకా ఉచ్చస్థితికి వెళ్ళేటువంటి బలీయమైనటువంటి యోగం తద్వారా ఏంటంటే గురుబలము అలానే అష్టలక్ష్మి యోగాన్ని రాహు కలిగిస్తున్న కారణం చేత తదుపరి వచ్చేసేసి శని మారటం అర్ధాష్టమ శని అంటే అనవసర ప్రయాణం అకాల భోజనం అంటాం ఏ పని అవదు చేస్తూ పోవటమే ఇవాళ అనుకున్న పని నెల తర్వాత అయినా అయినట్లే అలాంటి స్థితిలోంచి ఒక్కసారిగా మార్పు వస్తుంది అనుకున్నదే తరువుగా పనులు అవుతాయి తర్వాత గురుబలం కూడా సహకరించేసరికి ఏప్రిల్ తదుపరి నుంచి వీళ్ళ జీవితంలో కొన్ని ప్రమేయాలు కొంతమంది వ్యక్తుల యొక్క లేదంటే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యక్తులు కానివ్వండి కొన్ని ప కొన్ని అనుమతులు కావాలి కొన్ని కొన్ని ప్రారంభించాలంటే అవన్నీ టకటక అయిపోతుంటాయి వీళ్ళని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కలిగిస్తారు తద్వారా వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి మార్పులు కోల్పోయిన జీవితం కొంత నిరాశ నేసిపోలు గత రెండు సంవత్సరాల్లో అవన్నీ కూడా పూరింపబడి నూతనమైన ఉత్సాహంతో జీవితాన్ని కొత్తది దిశ దిశ వైపు మరలిస్తారు తద్వారా చాలామందికి వీళ్ళ భుక్తికి కారణమవుతారు కొంతమంది వ్యక్తులు ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని పనులండి చాలామంది కొత్త జీవితాన్ని ఇచ్చినాయి కొన్ని పేర్లు ఎందుకు లేక కొన్ని రంగాల్లో సాంకేతిక రంగంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా చాలా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చినాయి అలా ఏంటంటే ఈ సంవత్సరం వచ్చేటువంటి మార్పులు లేదు వీళ్ళు తులారాశి వాళ్ళు ప్రారంభించేటువంటి రంగాల్లో చాలామందికి ఉద్యోగ వృత్తి కానివ్వండి నూతనమైన జీవితం కానివ్వండి జీవన వృత్తి కానీ ఏర్పడుతుంది అలానే చాలామందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మంచి భాగస్వాములతో కలుస్తారు కొంతమందితో కలయిక వాళ్ళ జీవితంతో పాటు ప్రపంచ పదంలో కొన్ని మార్పులు తీసుకొస్తాయి టెక్నాలజీస్లో కానివ్వండి లేదా రంగ సినిమా రంగం ఉందనుకోండి కొత్త ఆర్టిస్ట్ వచ్చాడు ఇన్ఫ్లుయెన్స్ మిగతా సినిమా ఇండస్ట్రీస్ మీద కూడా పడుతుంది ఒక ఒక భాష నుంచి ఇంకో భాషకు కానివ్వండి లేదంటే ఒక భాషలో వచ్చేటువంటి మార్పులు మిగతా భాషల్లో కూడా వాళ్ళని ఈ రకమైన రంగంలో ఒక మార్పులు తీయటం కానీ అలాంటి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి తద్వారా వచ్చే తులారాశి వాళ్ళు కొత్తదైనటువంటి ఒక ప్రపంచ ఎవరిక మీద కొత్తదైనటువంటి చిత్రాన్ని తీసుకొచ్చి పెడతారు ప్రత్యేకంగా తులారాసి స్త్రీలకు ఎలా ఉండబోతోందండి ఆడవాళ్ళకైతే వాళ్ళ జీవితంలో ఒక సుస్థిరమైన మార్పు అండి ఏదో రకమైనటువంటి గృహము తెరాస్తో లేదంటే వచ్చేసి వాళ్లకు అనేటువంటి భావన దానికి తోడుగా వచ్చేసేసి శుభకార్యాలు ఇంట్లో నలుగురితోనూ విందుల్లోనూ విలాసాల్లోనూ పాల్గొంటాం ఉద్యోగ పరిస్థితుల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వాళ్లకు ఏప్రిల్ తదుపరి నుంచి మంచి ఉద్యోగ వృత్తి అలానే వచ్చేసి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఈ విధమైన స్త్రీలకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు తల రాశిలో ఉన్నాయి పోటీ పరీక్షలు రాసేవారికి విద్యారంగంలో ఉన్న వాళ్ళకైతే గత సంవత్సరంతో పోలిస్తే చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి విద్యలో రాణిస్తారు మంచి గుర్తింపు వస్తుంది ఫలితాలు వస్తాయి తదుపరి విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్య కోసం కానివ్వండి ఉద్యోగం కోసం కానివ్వండి వాళ్ళు తప్పనిసరిగా స్థిరపడగలుగుతారు వాళ్ళ జీవితంలో సుస్థిరమైనటువంటి అభివృద్ధిని చూస్తారు వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులు కొత్త భాగస్వామ్యాలతో కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు ప్రత్యేకంగా వీరికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య ఏవి గురువు గారు తులరాశి వారికి సంబంధించినంత వరకు వీళ్ళకి అదృష్ట వర్ణం కింద చూసుకున్నట్లయితే మంచి మెరుగైన ఫలితాల కోసం వీరికి తెలుపు వర్ణం లేకుంటే వచ్చేసి తెలుపు వర్ణంతో కూడుకున్నటువంటి లేత రంగులు బాగానే మంచి ఫలితాలు ఇస్తాయి అదృష్ట రత్నం కింద చూసుకున్నట్లయితే వీళ్ళకు అదృష్టాన్ని కలిగించే నీలం నీలవర్ణం బాగుంటుంది అలానే బ్లూ సఫైర్కి సంబంధించిన వేరే రంగులతో కూడుకున్నటువంటి రత్నాలు కానివ్వండి లేదంటే కృష్ణ వైడూర్యం కానివ్వండి ఇలాంటి రత్నాలు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి వీళ్ళ మీద ఉన్న ప్రత్యేకమైన వేధలు తొలగడం కోసమైతే తప్పనిసరిగా వచ్చే షణ్ముఖ రుద్రాక్షను ధరించండి చాలా మంచి మెరుగైన ఫలితాలు కలుగుతాయి మీ ఆత్మస్థైర్యం తప్పనిసరిగా మరింత మెరుగై ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోగలుగుతారు ఆరు అదృష్ట సంఖ్య ఆరు కలిసి వస్తుంది ఆరు వల్ల ఏంటంటే మీకు అన్నింట మెరుగైన ఫలితాలు తప్పనిసరిగా దొరుకుతాయి దర్శించవలసిన క్షేత్రపరంగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి సంబంధించినటువంటి క్షేత్రం అయితే మీరు అరుణాచలాన్ని సందర్శించండి అరుణాచల క్షేత్ర సందర్శన వల్ల మీకు అసాధ్యాలు సుసాధ్యము కాబడతాయి అంతేకాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి సాఫల్యాన్ని పొందగలుగుతారు ప్రత్యేకంగా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి గురువు గారు ఏప్రిల్ వరకు గురువు సంబంధించిన పరిహారం ఆవశ్యకం తదుపరి వచ్చేసి కేతుకు సంబంధించింది గణపతికి మంగళవారం నాడు బెల్లం కానివ్వండి పటిక బెల్లం కానివ్వండి అలానే బాగా తీవ్రమైన సమస్యలతో కార్యం సాఫల్యం కావట్లేదు అంటే మరీ అడ్డంకులు వస్తున్నాయి అనే పరిస్థితుల్లో చెరుకుని వీళ్ళ బరువుకి సంబంధించిన ఎంత బరువు ఉంటారో అంత బరువు చెరుకుని గణపతి ఆలయంలో సమర్పించండి తద్వారా వీళ్ళకు కార్యసిద్ధి లభిస్తుంది ఆ విధంగా వీళ్ళకి గణపతితో కూడుకున్నటువంటి పరిహారాలతో విశేషమైన లాభం ఉంది మొత్తంగా తులారాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో జాతక ఫలితం చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి